భావనారాయణ స్వామివారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారు మోహిని అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరంలో వెలిసిన స్వామివారికి గ్రామ పుర వీధుల్లో భక్తులు స్వామివారికి కాయా కర్పూరం సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. 9 రోజుల ఉత్సవంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయని రవిశంకర్ తెలియజేశారు. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరంలో వెలిసిన స్వామివారికి గ్రామ పురవీధుల్లో భక్తులు స్వామివారికి కాయా కర్పూరం సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. 9 రోజుల ఉత్సవంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయని రవిశంకర్ తెలియజేశారు. భద్రావతి భావనారాయణ స్వాములు వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మాధవరం గ్రామంలోని పురవీధులలో స్వామివారు మోహిని అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈ యొక్క 9 రోజుల ఉత్సవంలో ఈరోజు రాత్రికి గరుడోత్సవం మీద స్వామివారు ఊరేగిస్తారు. రేపు రాత్రికి కళ్యాణం జరుగుతుంది. గజవాహనం అనంతరం గజవాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కావున మాధవరంలోని భక్తాదులందరూ కూడా పద్మశాలి కులబాంధవుల దైవం భావనారాయణ స్వాముల వారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రలు అవుతారని గ్రామస్తులందరూ కూడా ఇక్కడ గట్టి విశ్వాసంతో స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఇవాళ రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఉత్సవాలలో భారీ ఎత్తున భక్తాదులు పాల్గొంటున్నారు. కావున శ్రీ కులబాంధవులందరికీ కూడా భద్రావతి భావనారాయణ స్వాముల వారు చల్లని దీవులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గోవిందా.